అన్ని రంగాల్లో మన తెలుగువారు ఇవాళ మన దేశం దేశమే కాకుండా ప్రపంచం అటు క్రీడా రంగంలో అయితేనేమి మన వాళ్ళందరూ కూడా మన దేశపు ఘనకీర్తిని చాటుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా అలాగే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఎక్కడున్నా కూడా వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు పుట్టిన గడ్డను మర్చిపోకుండా వాళ్ళు తమ గడ్డకి మన తమ పుట్టిన గడ్డకి వాడు రుణం తీర్చుకుంటూ ఆ ప్రాంతపు అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ఎంతో పాటుపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ మరి రాష్ట్రం అభివృద్ధి కోసం అటు ఆర్థికంగా సాంకేతికంగా లేకపోతే సామాజికంగా లేక రాజకీయంగా కూడా ఎంతోమంది ఇక్కడ మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడ మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రపంచం వ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి ఎంతో దేశపు ఆర్థిక సామాజిక లేకపోతే సాంఘిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. సో ఇవాళ మన అవసరం ప్రపంచానికి ఉంది. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఈరోజు ఆలోచించాల్సింది దేశం మనకి ఏం చేసిందని కాదు, దేశానికి మనం ఏం చేస్తున్నామన్నది. ఇవాళ మన దేశం ఇవాళ ఆర్థిక సంక్షోభంలో పూడిపోకుండా ఉందంటే ఇవాళ ఇంకా మనం మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామంటే అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క తెలివితేటలు. అందుకే మన దేశం ఇవాళ ఇంకా ఆర్థికంగా మనం బలంగా ఉన్నాం మనం ఆర్థికంగా. కాబట్టి మనం తెలివితేటలు తుచ్చమైన వీటి కోసం వాడు ఉపయోగించుకోకుండా తమ స్వార్థం కోసమో లేకపోతే తమ భావగోగుల కోసమో కాకుండా మొత్తం సామాజిక అభివృద్ధి కోసం అందరి యొక్క అభివృద్ధి కోసం మీరంతా కృషి చేయాలని ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ శబ్దం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.